సరిగమా కార్వా మినీ ఇప్పుడు తెలుగులో. ఒరే అయినా నీకు అంత బల్బ్ ఏంట్రా? వీడిది బల్బు కాదు దోల. తేడా ఏంటి బాబాయ్? సీమట పాకాయ పేలుతుందని తెలిసి కూడా చేత్తో పట్టుకోవడం బల్బు, ఒత్తి వెలిగిందో లేదో అని కంటి దగ్గర పెట్టుకు చూడడం దోల. హోమ్ మినిస్టర్కి థ్రెట్ అంటే రెస్పాన్సిబిలిటీ నాది, గవర్నమెంట్ని మొత్తం ఎలక్ట్ చేయాలి. ఎలకని పట్టాలంటే వెనకబడక్కర్లేదురా, ఎరగా ఉల్లిపాయని పెడితే చాలు. ఇప్పుడు ఆ ఉల్లిపాయ గడవడు బాబాయ్. బాన్నెట్ వేసుకోవాలని మాకు తెలీదా? మూస్తే ఆగిపోద్దని నాకు తెలీదండి. అవును, అమ్మాయికి ఇల్లు కారు ఉందంటరా, పాలసీలు ఏమైనా చేస్తుందా? ఇల్లేమో కానీ నా కారుకి ఇన్సూరెన్స్ చేస్తే మాత్రం మన కంపెనీ మూతపడిపోద్ది గురించి. మీ ప్లాన్ అంతా బాగానే ఉంది కానీ వీడు హోమ్ మినిస్టర్ కూతురికి ఎందుకు ప్లాన్ చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్ కూతురురా, అందుకే మావయ్య గారితో నువ్వే మాట్లాడాలి. ఆవిడ పగిలిపోతుంది రాస్కర్. హోమ్ మినిస్టర్ ఎదురింట్లోనే దొంగతనమా? అయినా పెద్ద బౌన్సర్ లాగా ఆడరాకూడదు ఈడరాకూడదు అని ఎదగొబ్బరి చెప్తుంటాడు కదా మాడుమోహుడు, ఏం చేస్తున్నాడు? అప్పుడు ఏమైనా చేయని కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడే ఉండి మీ మాటలు వింటున్నాడు గురుజీ. పన్నెండేళ్ల అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేశాక పాండవులు కోరుకుంది కౌరవుల చావు కాదు ఓటమే. ఇప్పుడు నాకు తెలియాల్సింది ఒకటే, ట్రిగ్గర్ నొక్కన వద్ద. దివాళీ బాగా గ్రాండ్ గానే ప్లాన్ చేశారు, అంతా బాగానే ఉంది కానీ మంచి ఫుడ్ దొరకాలంటేనే 5 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ ఇల్లు తీసుకుని అప్పుడప్పుడు ఇక్కడికి వస్తే సరిపోదా? నువ్వు తెలివైన వాడు అనుకునే లోపే ఎంత ఎదవో గుర్తు చేస్తావు. పెడే ఫోన్.